సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో జరిగిన లోకేష్ యువగళం సభలో జనం ఎక్కువగా వచ్చినట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భ్రమలో ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎక్కడైనా బహిరంగ సభను వై జంక్షన్లో ఏర్పాటు చేస్తారని, కానీ ఫ్లెక్సీలను అడ్డంగా ఏర్పాటు చేసి ఇరుకు సందల్లో సభను నిర్వహించి జనం ఎక్కువగా వచ్చినట్లు చిత్రీకరించారని విమర్శించారు. అన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తెలియజేస్తున్నాయని, దీంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక మతి భ్రమించిందన్నారు. రాష్ట్ర ప్రజలు మొత్తం వైఎస్ జగన్ వెంటే ఉన్నారని, చంద్రబాబును తరిమేసేందుకు సిద్దమయ్యారన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకపోతే ఆ మురిగేటువంటి వాటి గురించి లైట్ తీసుకున్నాం కాబట్టి వాటి గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి దారిన ఉండేటువంటి అడుగు తినేవాడు కూడా వీడికన్నా బెటర్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. పాపం ఏమీ నాలెడ్జ్ లేనటువంటి వాడు రైతులకు గాయాలు ఆహా అంటున్నవాడు నువ్వు ఒక స్పీకర్వి, నిన్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మా మీద వద్దడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. వీళ్ళందరూ ఎంత దౌర్భాగ్యం అంటే తండ్రి కొడుకులు జన్మించినటువంటి ఆంధ్ర రాష్ట్రం నిజంగా ఎంత దురదృష్టం ఆంధ్రులనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి తమ పని ముగిసిపోయింది. పాపం కాళ్ళు నొప్పులు తప్ప, ఆ కాళ్ళ నొప్పులు గిళ్ళు నొప్పులు తప్ప, తోటే చూచేవాడు పాపం భోజనాల ఖర్చులు తప్ప వచ్చేది శూన్యం. రేపు మరలా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎవడైనా సరే ధైర్యం ఉంటే 2024 ఎన్నికలు ఉన్నాయి దగ్గరగా, 2024 ఎన్నికల్లో ఎవడు సత్తా అయిందనేటువంటిది కూడా కనబడబోతుంది. కాబట్టి సుందరా నీకు ఎందుకంత తొందర అనని పాపం తొందరపడి మొరగొద్దు. రేపు రాబోయేటువంటి లేదో ఆయన ఏదో చేసాడు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేట చేస్తా. తమరు శుద్ధంగా మట్టి వాడుకు తీసుకోకుండా చూసుకోండి, తమరి తమరి ఊడిపోతున్నాయి. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకుంటే చాలా అబ్బా కొడుకులు ఇద్దరు మిగతా వాడు ఊరికి చూడబడలే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప నేను నా ఇష్ట ప్రకారం మరగతాను అంటే ఆ మురిగేదానికి నీకు ఏమీ తేడలేదు. అది కూడా కొంచెం జాగ్రత్తగా మరుగుతుంది. మనుషులని దగ్గర మొరగాలన్నా మొరగపడతారు, ఆ వింగిత జ్ఞానం కూడా లేకుండా మొరగుతున్నారు మీరు. కాబట్టి మిమ్మల్ని ఊరు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. మరలా కూడా ఈరోజు ఏదైతే టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో వచ్చినటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అంటే నువ్వు గెలిచేటువంటి అవకాశం ఉండదు, దాని గురించి మర్చిపో. కనీసం మీ నాయన గెలిచే అవకాశం లేదా దాని గురించి ఆలోచించి. మేము మా లక్ష్యం Y0 170 కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించడమే మా లక్ష్యం. తప్పనిసరిగా కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఈ రోజు లోకేష్ యాత్ర ఉందన్న, ప్రలోభాలు పెట్టిన, కూలిస్తామన్నా, మేము ఎక్కము మేము రాము అని చెప్పి నిరాకరించినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళ విశ్వాసం ప్రకటించినందుకు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి